వెల్కమ్ టు టీవీ ఫైవ్ కనెక్ట్. రెవరెండ్ ఎడ్వర్డ్ విలియమ్స్, ఈ పేరు తెలుగు క్రైస్తవుల్లో తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి ఏమి కాదు. కేవలం భారతదేశంలోనే కాక ప్రపంచంలోన అన్ని దేశాలు పర్యటిస్తూ ప్రస్తుతం అమెరికా కెనడా దేశ పర్యటనలో ఉన్న ఆయన ప్రస్తుతం డాలస్లో ఉన్న టీవీ ఫైవ్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ఎడ్వర్డ్ గారు. ముందుగా మీ అమెరికా కెనడా పర్యటన యొక్క ఉద్దేశం చెప్తారా? నేను అమెరికా గత 10 ఇయర్స్ నుంచి వస్తూ ఉన్నాను. 2009లో ఫస్ట్ టైం వచ్చాను. 10 ఇయర్స్లో దిస్ ఈజ్ మై 8th విజిట్. కెనడా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. నేను వచ్చినప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ని కలుసుకొని వాళ్ళు దేవుని కోసం, దేవునికి మహిమకరంగా జీవించాలని, సమాజానికి సంఘానికి కూడా ఉపయోగపడేటువంటి పౌరులుగా ఉండాలనేటువంటి ఆ బాధ్యతను వాళ్ళకి పురుకొల్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీ గురించి మేము రీసెర్చ్ చేస్తున్నప్పుడు మాకు ఒక విషయం అర్థం కాదంటే, సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి, అసలు మీ క్యాలెండర్లో ఏ రోజైనా ఖాళీ ఉంటుందా? మీకు రెస్ట్ దొరుకుతుందా? అసలు కుటుంబంతో మీరు గడిపే రోజులు ఉంటాయా? కుటుంబాన్ని మిస్ అవుతున్నానని ఈ పరిచయలో మీరు సుదీర్ఘంగా పరిచయం చేస్తే ఎంతో శ్రమతో కూడింది. సో మీరు కుటుంబాన్ని మిస్ అవుతున్నాననే పరిస్థితి ఎప్పుడైనా కలిగిందా మీకు? పిలుపు అనేది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ క్రిస్టియన్ టర్మినాలజీ ఉపయోగించాలంటే, సెక్యులర్గా మాట్లాడాలంటే కనుక బాధ్యత. ఒక సైనికుడు ఉన్నాడు అనుకోండి, ఒకసారి ఆయన బార్డర్లోకి కానీ లేకపోతే యుద్ధ భూమిలోకి కానీ వెళ్తే కనుక హార్డ్లీ సంవత్సరానికి ఒక 40 రోజులు 50 రోజులు అతనికి టైం ఇస్తారు ఫ్యామిలీతో గడపడానికి. మిగిలిన టైం అంతా కూడా దేశ సంరక్షణ కోసం ఆయన పోరాడుతూనే ఉంటాడు. అలాంటి వ్యక్తిని నువ్వు ఫ్యామిలీని మిస్ అవుతున్నావా అని అంటే కనుక ఖచ్చితంగా మిస్ అవుతున్నానంటాడు. కానీ దానికంటే దేశాన్ని సంరక్షించడం అనేది తాను ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతగా తీసుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఇది నాకు, నా కుటుంబానికి దేవుడు ఇచ్చినటువంటి పిలుపు. ఏంటనంటే ఆయన పరిచర్యలో, ఆయన రాజ్య స్థాపనలో, ఆయన చెప్పినటువంటి విషయాలను ప్రజలకు ప్రబోధించడం విషయంలో నా జీవితాన్ని నేను అంకితం చేసుకున్నాను. దానికి నా భార్య కానీ నా పిల్లలు కానీ అనుమతి ఉన్నది. కాబట్టి వాళ్ళు నన్ను పంపించడం ద్వారా త్యాగం చేస్తే, వాళ్ళని విడిచిపెట్టి నేను సమాజంలో ఉండడానికి తీసుకున్న నిర్ణయం నా త్యాగం అని చెప్పచ్చు. మిగతా ప్రశ్నలోకి వెళ్ళే ముందు, అసలు ఎడ్వర్డ్ విలియమ్స్ అనే వ్యక్తి ఎవరు, ఆయన ఈ నేపథ్యంలో సువార్త ప్రకటించడానికి ఎన్నుకొనగల మార్గాన్ని ఎంచుకోగల ఉద్దేశం ఏంటి, అలాగే క్రైస్తవ సమాజాన్ని సూటిగా ఖచ్చితంగా హెచ్చరిస్తూ మీరు బోధిస్తూ ఉన్న చాలా అంశాలు అందరికీ తెలిసిందే, కానీ దానికంటే ముందు ఎడ్వర్డ్ విలియమ్స్ అనేది చాలామందికి మా టీవీ ఫైవ్ ప్రేక్షకులకి తెలియాలి కదా. సో మీ కుటుంబ నేపథ్యం, అలాగే మీరు ఎలాగ దీనిలోకి వచ్చారు అనేది వివరిస్తారా? నా పేరు ఎడ్వర్డ్ విలియమ్స్. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో. మా నాన్నగారు పోస్ట్ మాస్టర్, మా అమ్మగారు స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా చేసేవాళ్ళు. మంచి క్రైస్తవ విలువలు కలిగినటువంటి సనాతన క్రైస్తవ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పాలి. చిన్నప్పుడు చాలా భక్తిభావంతో నన్ను పెంచారు. నేను కుటుంబంలో చివరి వ్యక్తిని, 7వ వాడిని. నాకు 4 అన్నలు, 2 అక్కలు ఉన్నారు. అయితే నేను 10వ క్లాస్ దాకా బాగుండేవాడిని. ఎప్పుడైతే కాలేజీలో జాయిన్ అయ్యానో, భారతీయ సంస్కృతిలో కాలేజీలో మనకి చాలా స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఆ స్వేచ్ఛను సద్వినియోగం కంటే దుర్వినియోగం ఎక్కువ చేసుకున్నాను. కాబట్టి సమాజంలో ఎంజాయ్ చేయాలి, మిగిలిన కుర్రవాళ్ళతో కలిసి జీవితాన్ని అనుభవించాలి అనేటువంటి దృక్పథంతో చాలా దూరం వెళ్ళిపోయాను. చాలా దూరం అంటే సిగరెట్లు, సినిమాలు, మందు తాగటమే కాకుండా ఇక చివరికి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్కి నేను అలవాటు పడటం జరిగింది. కాబట్టి ఆ డ్రగ్స్కి డబ్బులు కావాలి కాబట్టి దొంగతనం చేయటం, తర్వాత క్యాబ్ రేస్కి వెళ్ళటం, ఈ విధంగా నేను డబ్బులు సంపాదించుకోవాలి అనేటువంటి ప్రయత్నం, దాని ద్వారా జీవితాన్ని గడపాలనుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి నాకు డ్రగ్స్కి డబ్బులు లేవు, చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంది, కడుపు నొప్పి ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే డ్రగ్ బాగా ఎడిక్ట్ అయిపోయాను కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో చచ్చిపోదామని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సూసైడ్ చేసుకుందామని రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు, ఇంకా ట్రైన్ అంత దూరంలో ఉన్నప్పుడు నా మిత్రుడు నన్ను వచ్చి ఆపాడు. నా మిత్రుడు పేరు సురేష్. ఆ ప్రదేశానికి ఆ సమయంలో రావటం అనేది మానవ దృక్పథంలో సింపుల్గా చెప్పాలంటే అసాధ్యం. కానీ వాడు ఎలా వచ్చాడో తెలియదు నాకు.
వాడిని అడగొచ్చు కదా అంటే వాడిని అడుగుదాము అనేటువంటి ఆలోచన వచ్చే లోపల వాడు చనిపోయాడు. వాడు కిడ్నీస్ ఫెయిల్ అవటం బట్టి చనిపోయాడు. అయితే వాడు ఆపాడు నన్ను. ఆపి ఎందుకు చచ్చిపోతామరా అనుకుంటున్నావు అంటే ఇలా కడుపు నొప్పి అనంటే చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా అని అడిగాడు. ఎక్కడికి వెళ్తాను? నరకానికి అన్నాను చాలా కోపంతో. అయితే నరకంలో కడుపు నొప్పి ఎప్పుడు ఇంకా ఆగదు, దానికి ఇంకా అక్కడ ప్రత్యామ్నాయం ఉండదు అని అన్నాడు. భయం వేసింది. మరి నన్ను ఏం చేయమంటావరా అని అంటే అప్పుడు వాడు యేసుప్రభు గురించి చెప్పాడు. నాకు యేసుప్రభు గురించి తెలీదు అని కాదు, బాగా తెలుసు. నేను చర్చికి వెళ్ళేవాడిని, బైబిల్ చదివేవాడిని, పాటలు పాడేవాడిని, కాబట్టి నాకు తెలుసు. కానీ ఆ యేసయ్య నాకు పనికొస్తాడు అని అనుకోలేదు. నేను అప్పటిదాకా క్రైస్తవత్వం అనేది ఒక మతం, ఒక ఆదివారానికో లేకపోతే నాకున్నటువంటి మతాచారాలకి ఎక్కడైతే అవసరమో అక్కడో అని అనుకున్నాను. కానీ నిజ జీవితానికి ఆయన ఉంటాడని నేను అనుకోలేదు. సో అందుకని యేసుప్రభు నాకు ఏ విధంగా ఉపయోగపడతాడరా, ఆయన ప్రేమించేవాడైతే నన్ను రక్షించవచ్చు కదా అన్నాడు. ఆయన ప్రేమించేవాడు కాబట్టి నన్ను పంపించాడు అని అన్నాడు. సరే నిన్ను పంపించాడన్నాను కదా, నన్ను రక్షించవచ్చు కదా అని అన్నాను నేను. అరే ఆయన పవిత్రుడు రా అని అన్నాడు. పవిత్రుడు రక్షించడానికి ఆయనకు కొన్ని నియమాలు అనేవి ఉంటాయి అన్నాడు. పవిత్రత ప్రేమ రెండు ఒకేసారి ఉండగలుగుతారా? ప్రేమ ఉంటే నన్ను వదులుకోలేడు, పవిత్రత ఉంటే నన్ను చేరుకోలేడు కదా అన్నా. వాడు అప్పుడు ఒక చిన్న విషయం చెప్పాడు, అది నాకు బాగా ఆలోచించడానికి దోహదపడింది. ఒక చిన్న బాబు నీ దగ్గరికి ఏడుచుకుంటూ వచ్చాడు అనుకో, అరే ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇంకో బాబుని చూపించి ఇంకో వాడు కొట్టాడు అంటాడు. చిన్నపిల్లల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే వీడికి ఎంత సరి చెప్పినా ఊరుకోడు, వాడిని ఒకటి పీకితే వీడు సైలెంట్ అవుతాడు. అయితే వాడిని పీకితే వాడు ఏడుస్తాడు, వీడు ఆపుతాడు. నా మిత్రుడు నన్ను అడిగింది ఏంటంటే ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళిపోవడానికి ఏమన్నా ఉందా నీ దగ్గర అన్నాడు. ఉందని అన్నాడు. వాడిని పిలిచి ఆడి వీపు మీద నా చేయి పెట్టి గట్టిగా గుద్దితే వీడేమనుకుంటాడంటే నా కచ్చి తీరింది అని అనుకుంటాడు. వాడేమనుకుంటాడంటే అమ్మాయా నాకేం తగలలేదని. ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. నా మిత్రుడు అన్నాడు బాగా చెప్పేవారా అని. కానీ ఈ నేపథ్యంలో ఏడ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా అని అన్నాడు. ఉన్నాడు రా అన్నాడు. నేనే ఏడుస్తాను ఎందుకంటే నన్ను నేను కొట్టుకున్నాను కదా అని. ఏసై చేసింది అదే పనిరా. ఆయన సిలువు మీద ఎందుకు చచ్చిపోవాల్సి వచ్చిందంటే మనం చేసినటువంటి పాపాన్ని ఆయన పవిత్ర కళ్ళతో చూస్తే దానికి శిక్ష పడాలి అంటాడు. కానీ మనల్ని చూసినప్పుడు ఆయన ప్రేమ కళ్ళు అంటాయి, వీడిని ఎలాగ నేను నరకానికి పంపిస్తాను. అంటే ఇక్కడ ఒక చిన్న ఈ పరిస్థితి అంటే చావుదాకా వెళ్ళి అర్థమైన తర్వాత మీకు ఇది కలిగింది. అంతకుముందు కూడా మీరు టాప్ హీరోయిన్ విజయశాంతి ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నారు, అలాగే చాలా చాలా విషయాల్లో లోకరీతైన విషయాల్లో చాలా తిరిగిందామని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితి సురేష్ అనే వ్యక్తి మిమ్మల్ని కాపాడకముందు ఎప్పుడైనా సేమ్ ఎటమ్ అంతకుముందు ఎప్పుడైనా చేశారా? అదే ఫస్ట్ టైం చేశారా? ఇంకొకసారి చేశాను, అంటే ఊరేసుకుందాం అని అనుకున్నాను. అప్పుడు కూడా బాగా ఫ్రస్ట్రేషన్తో. కానీ ఆ టైంలో మా అన్న, నేను ఒక్కడే ఉన్నాను, ఊరేసుకుందాం అనుకున్నప్పుడు మా అన్న అప్పుడే కరెక్ట్గా వచ్చాడు. నేను కింద జారిపడిపోయి ఏదో కవర్ చేశాను. అంటే ఫ్రీక్వెంట్గా అట్లాంటి డిప్రెషను, సూసైడల్ థాట్ అప్పుడప్పుడు ఉండేది. ఎందుకు అని అంటే కనుక మేబీ అడిక్షన్ ఎక్కువ అవటం బట్టి, లేకపోతే జీవితంలో నేను ఆశించినటువంటి తృప్తి దొరకకపోవటం బట్టి అలాంటి పరిస్థితి ఏర్పడింది. సరే నా మిత్రుడు ఎప్పుడైతే అది చెప్పాడో అప్పుడు వాడు చెప్పిందనమాట, ఆయన ప్రేమేమో మనల్ని రక్షించాలి అనేటువంటి తపన. కాబట్టి ఆ పవిత్రత ప్రేమ రెంటిని ఆయన బ్యాలెన్స్ చేయడానికి చేసింది ఏంటనంటే తను తను కొట్టుకున్నాడు. ఆయన తన సిలువు మీద చనిపోయాడు. ఆ మాట నాకు బాగా నచ్చింది. వాడిని అడిగాను, బాగుందిరా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని. ఏం లేదు ఏసయ్య, నేను తప్పు చేశాను, నా తప్పుకి నువ్వు శిక్షణ అనుభవించావు అని ఒప్పుకో అని అన్నాడు. నేను అదే ప్రార్థన చేశాను. చాలా అద్భుతం ఏంటంటే నా హృదయంలో ఉన్నటువంటి ఆ బడలిక వెంటనే తొలగినట్లు అనిపించింది. కొంతసేపు దుఃఖపడి ప్రార్థన చేశాను, బాగా పశ్చాత్తాపంలాగా అనిపించింది. కానీ ఆ తర్వాత నా జీవితం మారిపోయింది. అయితే ఒక ప్రముఖ కవి బైబిల్ గురించి చెప్తూ సెటరికల్గా ఒక మాట అన్నాడు, బైబిల్లో 66 పుస్తకాలు, సో 66 పుస్తకాలు అందరు బోధించినా తెలుసుకోవడానికి కొత్త విషయాలు ఏముండవు. వాళ్ళు ఎప్పుడు అలాగే 66 పుస్తకాల నుంచే విషయాలు చెప్తారు, మహాకవి ఆయన. సో ఆయన అన్న మాట అన్నమాట, బైబిల్లో కొత్తగా ఏముండదు తెలుసుకోవడానికి, అవే విషయాలు ఒక్కొక్కళ్ళు పందాలు ఒకళ్ళు చెప్పుకుంటూ వెళ్తారు. దానికి మీరు ఏమంటారు? బైబిల్లో నిజమే కొత్త విషయాలు ఏముండవు, పాత విషయాలే ఉంటాయి. కానీ మనము ఏదన్నా కొత్తది పొందుదాం అనేటువంటి ఆ ప్రయత్నంలో జీవితంలో మౌలికమైనటువంటి విషయాలు మర్చిపోయాం. కాబట్టి బైబిల్ మన మౌలికమైనటువంటి అవసరతలను సూచిస్తుంది ఇప్పుడు కూడా. కాబట్టి ఆ మహాకవి చెప్పింది నేను ఒప్పుకుంటాను. ఎందుకనంటే మానవుణ్ణి దేవుడు సృష్టించినప్పుడు మానవుడి యొక్క హృదయలో తనకంటూ ఒక గుడి కట్టుకున్నాడు.
ఆ గుడిలోకి ఆయన వచ్చి కూర్చునేదాకా మానవుడికి పరిపూర్ణత ఉండదు. బైబిల్ చెప్పేది అదే. అయితే ఆ గుడిలో దేన్నన్నా పెట్టుకున్నా, ఎవరినన్నా పెట్టుకున్నా, ఏ ఆశయాన్ని పెట్టుకున్నా కూడా మానవుడికి తృప్తి ఉండదు. ఇప్పుడు మానవుడు ప్రయత్నాలన్నీ కూడా అవే, ఆ గుడిలోకి ఏం పెట్టుకుంటే నాకు తృప్తి వస్తుందా అని. అయితే బైబిల్ ఏమని చెప్పొద్ది? అవేమీ తృప్తినవ్వదు, దేవుణ్ణి తెచ్చుకో అని చెప్పొద్ది. కాబట్టి కొత్త విషయాలు ఏముండవు. ఎందుకంటే మానవుడు, మానవ జాతి ఎన్నో రకాలుగా మారింది, కానీ మానవుడు మాత్రం మారలేదు. మానవుడు మానవుడే. కాబట్టి దేవుడు బైబిల్లో మానవుడికి పరిపూర్ణత, తృప్తి ఎక్కడ దొరుకుద్దో బైబిల్లో చెప్పాడు. కాబట్టి అవే తెలుస్తాయి మనకి. యాక్చువల్గా క్రైస్తవుల మీద ఒక అభియోగం ఉంటుంది. సహజంగా మత మార్పిడి కోసం వీళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. చాలామందికి బలవంతంగా వాళ్ళు అనుకున్న నమ్మిన దానికి, అఫ్కోర్స్ వాళ్ళకి ఆల్రెడీ నిజమైన దేవుడని నమ్మిన వ్యక్తులు వేరే వాళ్ళకి చెప్పాలనుకోవటం ఇస్ అ డిఫరెంట్ థింగ్, బట్ వాళ్ళకి ఇష్టం లేకుండా, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ వద్దనుకుంటున్న దేవుణ్ణి వీళ్ళు చెప్పటం వల్ల అది బలవంతం అవుతుంది అనేది చాలామంది కొన్న అభిప్రాయం. సో దానికి ఎడ్వర్డ్ గారు ఏమంటారు? వాళ్ళు చెప్పటం బహుశా ఒక కారణమే ఉండొచ్చు. కొంతమంది కొన్ని రకాలైనటువంటి ఆశయాలు చూపించి క్రైస్తవుల్ని చేసినటువంటి కొన్ని కొన్ని సందర్భాలు అక్కడక్కడ ఉండొచ్చు. అయితే బైబిల్ ప్రకారం, నేను బైబిల్ ప్రకారం మాట్లాడు, బైబిల్ ప్రకారం ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలి అనంటే, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ సిలువను ఎత్తుకొని నువ్వు నన్ను వెంబడించినట్లయితేనే అప్పుడే నువ్వు నా శిష్యుడు అవుతావు. సిలువ అన్నప్పుడు ఇక్కడ మెళ్ళో ఒక బంగారపు క్రాస్ వేసుకోవడం అని కాదు, కానీ సిలువ అంటే శ్రమ, చావు. ఆ రెంటికి నువ్వు అంగీకారాన్ని తెలుపుకొని నన్ను వెంబడిస్తే అప్పుడే నువ్వు నా శిష్యుడు అవుతావు, లేకపోతే లేదు. కాబట్టి బలవంతంగా ఒక వ్యక్తి శ్రమను కోరుకోడు, బలవంతంగా ఒక వ్యక్తి మరణాన్ని కోరుకోడు. ఇంపాసిబుల్. అర్థమైంది? తనంతట తాను ఇష్టం లేకపోతే అది సాధ్యం కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, యేసుప్రభు వారు ఏమన్నారంటే, హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి నేను తలుపు తొట్టుచున్నా, నువ్వు తలుపు తీస్తే నేను లోనకు వస్తాను. నా హృదయ ద్వారాన్ని ప్రపంచంలో ఇంకెవరు తెరవలేరు, నేనే తెరవాలి. కాబట్టి బయట నుంచి తెరిపించగలిగేది కాదు అది. కాబట్టి బైబిల్ ప్రకారం బలవంతంగా మార్పు చెందటం అనేది ఇంపాసిబుల్. అలాంటి వాళ్ళు క్రైస్తవులు కాదు. ఏదన్నా కారణం చేత అయ్యి ఉండొచ్చేమో, అలాంటి వాళ్ళు తప్పే. నేను అలా బలవంతంగా మార్చేవాడిని కాదు. అయితే చాలామంది పాస్టర్లు అంతకుముందు ఉన్న దినాల్లో దేవుడు చాలామందిని అద్భుత కార్యాల ద్వారా ముట్టి స్వస్థత పరిచిన అంశాలు, అలాగే అపోస్తులు అనే వ్యక్తులు కూడా అలాగే చేసిన సందర్భం. కానీ ఇప్పుడు అటువంటి స్వస్థతలు ఉన్నాయా? ఒకటి. రెండవది, పాస్టర్ల వల్ల, పాస్టర్ల చాలా చర్చెస్లో జరుగుతున్న అగాయతీలు అవ్వచ్చు, విమర్శలు అవ్వచ్చు, చాలా ఇబ్బందులకు సంబంధించిన అంశాలు. సో వీటన్నిటి గమనిస్తున్నప్పుడు మీరు ఎలాగ దాన్ని అర్థం చేసుకుంటున్నారు? ప్రతి మతంలో, ప్రతి ఫిలాసఫీలో కూడా ఏంటంటే, రైట్ రాంగ్ అంటే జెన్యున్ ఫేక్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈవెన్ టెర్రరిస్ట్లో కూడా ఫేక్ టెర్రరిస్టు, రియల్ టెర్రరిస్టులు అనే పరిస్థితి కూడా వచ్చింది మనకి. అలాంటి నేపథ్యంలో క్రైస్తవ్యంలో కూడా రైట్ పాస్టర్సు, ఫేక్ పాస్టర్సు ఉండడానికి అవకాశం ఉంది. యేసుప్రభు వారు తాను బోధించినప్పుడే దొంగ బోధకులు వస్తారు జాగ్రత్త అనేటువంటి మాట ఉన్నది. కాబట్టి ఒకవేళ ఎవరన్నా దొంగగా అలాగ వ్యవహరించినట్లయితే ఉండొచ్చు. అయితే అసలు వాస్తవం ఏంటి అనంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ఆయన స్థాపించినప్పుడు, ఆ సంఘ స్థాపనలో, ఆ సంఘ విస్తరణలో దేవుడు సంఘములో ఉన్నటువంటి వ్యక్తులకి అంటే మనుషులకి కొన్ని వరాలు ఇచ్చాడు. ఆ వరాల్లో ఒకటి స్వస్థపరిచే వరం, ఒకటి ప్రవచనించే వరం, ఒకటి బోధించేటువంటి వరం. ఇలాగ వరాలు ఇచ్చారు. కాబట్టి అలాంటి వరాలు ఇప్పటికీ కూడా సంఘంలో ఉన్నాయి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే లేకుండా కూడా ఉన్నదని చెప్పుకునేటువంటి దొంగోళ్ళు ఉన్నారు. కరెక్టే. అటువంటప్పుడు స్వస్థత వరం ఈ పాస్టర్కి ఉంది, ఈ దైవజనుడికి ఉందని గుర్తించడం ఎలా? దాన్ని ఒక విషయం ఏంటంటే, వరాలు బట్టి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా క్రైస్తవుడు అవ్వకూడదు. వరాలు బట్టి మనం వాక్యం దగ్గరికి రావాలి. ఒక వ్యక్తిని దేవునిలోకి నడిపించేది అద్భుతాలు కాదు, ఒక వ్యక్తిని దేవునిలోకి నడిపించేది వాక్యంలో ఉన్నటువంటి విషయం మీద విశ్వాసం. కాబట్టి అద్భుతాలను బట్టి కూడా ఎవరు కూడా క్రైస్తవులు అవ్వకూడదు. అద్భుతాలను బట్టి ఓకే, ఈయన కరెక్టో కాదో తెలుసుకోవడానికి వాక్యం ధ్యానం చేయాలి. యేసుక్రీస్తుని బట్టి మనం యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. కానీ ఎవరో బోధించారని, ఎవరో అద్భుతాలు చేశారని ఎప్పుడు కూడా మన విశ్వాసానికి ప్రమాణం కాకూడదు. ఇది ఒక విషయం. అయితే నేనేమని చెప్తానంటే, ఒక వ్యక్తి దేవుని క్రియను బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి అద్భుతాలు చేస్తున్నాడా లేదా అని అంటానికి
ఇంకొక దేవునిలో ఉన్న వ్యక్తి మాత్రమే చెప్పగలుగుతాడు. ఇది ఒకటి జనరల్ ఆన్సర్. రెండోది ఏంటంటే, దేవుని యొక్క శక్తితో అద్భుతాలు చేసేటువంటి వ్యక్తి దేవునికి మహిమ కలగాలని చూసుకుంటాడు, కానీ తన్ను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడు. మూడోది, దేవుని యొక్క శక్తిని బట్టి అద్భుతాలు చేసిన వ్యక్తి ఆ అద్భుతాలు ఎక్కడ దాకా ఉపయోగపడతాయి అని తెలుసు. ఆ అద్భుతం చేసిన తర్వాత దాని మీద ఆయన విశ్వాస ప్రమాణం డెవలప్ అవడానికి ప్రయత్నం చేయడు, వాక్యంలోకి తీసుకెళ్ళిపోతాడు. అది ఎడ్వర్డ్ విలియమ్స్ గారు క్రైస్తవ సమాజానికి తన సువార్తను ప్రకటించేటప్పుడు నిక్కచ్చిగా సూటిగా హెచ్చరిస్తూ చెప్తారు, కానీ ఆయన వ్యక్తిగతంగా అందరిని కలుస్తున్నప్పుడు చాలా నవ్వుతూ శాంతంగా, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ బట్ ఎవరినైనా సరే చాలా ప్రేమగా పలకరించడం, అన్య మతస్థులను కూడా చాలా గౌరవంగా చూడటం జరుగుతూ ఉంది. నా ప్రశ్న ఏంటంటే, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తిరుగుతూ మీరు సువార్త బోధిస్తున్న సమయంలో ఇండియన్స్ మీద, ఇండియన్ భారతదేశంలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల్ని ఎడ్వర్డ్ గారు ఎలా చూస్తారు? క్రైస్తవుల మీద దాడులు భారతదేశంలో పెరిగిపోతున్నాయి. అయితే దాడులు జరగటం అనేది నాకు బాధ కలిగిస్తుంది. కానీ దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి వ్యక్తిగా దాన్ని నేను ఎట్లా అర్థం చేసుకుంటానంటే, క్రైస్తవ్యం చరిత్రలో 2000 సంవత్సరాల చరిత్రలో క్రైస్తవ్యంలో ఇది సరి అయినటువంటి క్రైస్తవ్యం అది రుజువు అయ్యింది శ్రమల మధ్యనే. రెండోది, క్రైస్తవ్యం వ్యాప్తి చెందింది కూడా శ్రమల మధ్యనే. ప్రపంచంలో చైనా లాంటి దేశంలో క్రైస్తవ్యం మీద విపరీతమైన దాడులు ఉన్నాయి, కానీ క్రైస్తవ్యం అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది చైనా లాంటి దేశాల్లోనే. కాబట్టి ఒకవేళ ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవుల మీద కనుక దాడులు కనుక పెరిగిపోయినట్లయితే ఏం జరుగుద్ది అని అంటే, నిజమైనటువంటి క్రైస్తవులు నిక్కచ్చిగా మిగిలిపోతారు. కొద్దిమందే ఉండొచ్చు, కానీ నిజమైనటువంటి క్రైస్తవులు కొద్దిమందే నిలబడినప్పుడు నిజమైన క్రైస్తవ్యం ఏంటో అనేక మంది తెలుసుకోవడానికి దోహదపడుతుంది. కాబట్టి నేను దీని విషయమే ప్రార్థన చేస్తాను, దేవుణ్ణి ఒకటే ఒకటి అడుగుతాను, ప్రభా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు చచ్చిపోయేదాకా నమ్మకంగా ఉండేటట్లు సహాయం చేయండి అని. మీ పరిచర్య విషయానికి వస్తే, సహజంగా క్రైస్తవత్వంలో చాలామంది దేవుని గురించి తెలియక మారని వ్యక్తులు చాలామంది ఉన్నారు, కానీ ఎడ్వర్డ్ గారు ప్రత్యేకంగా హిజ్రాల మధ్య సేవ చేయాలని నిర్ణయించుకోవటం, దాని వెనక ప్రత్యేక కారణం ఏమైందా? కేవలం ఎందుకంటే వాళ్ళ మానసిక స్థితి కానీ, లేకపోతే వాళ్ళు ప్రవర్తించే తీరు కానీ సమాజంలో కొంచెం డిఫరెంట్, సో వాళ్ళు తొందరగా యాక్సెప్టబుల్ కాదు, అట్లాంటి వ్యక్తుల్ని మీరు ఎన్నుకోవటం అనేది దీనికి ఎలా ప్రత్యేక కారణం ఏమైనా ఉందంటారండి? దేవుడు మనుషుల్ని సృజించినప్పుడు జనరల్గా దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించి తద్వారా తమ జీవితాన్ని ఆనందించాలని. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుని యొక్క రాజ్య నిర్మాణంలో అంటే సమాజంలో ప్రతి ఒక్కడికి ఒక బాధ్యత అనేది ఇస్తాడు. నేను మొదటి దినాల్లో విద్యార్థుల మధ్యన ఎక్కువగా పనిచేశాను, కాలేజీ యూనివర్సిటీస్ మధ్యన. ఒక స్థాయికి వచ్చిన తర్వాత విస్తృతంగా సువార్త వ్యాప్తి చెందించడం అనేది మొదలుపెట్టాను. అయితే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక చిన్న ఆలోచన వచ్చింది, నేను ఇంకెంతకాలం తిరుగుతాను, ఒక స్థానికమైన పరిచర్య నేను చేస్తే బాగుంటుందని దేవుణ్ణి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను నేను నా భార్య. ఏమనంటే, ప్రభా ఈ రెండు మేము పెట్టుకున్నాం, ఎవరు చేయనటువంటి పరిచర్య ఏదైనా ఉంటే మేము చేస్తాం, సమాజంలో ఎటువంటి పోటీతత్వం లేనటువంటి పరిచర్య ఏదైనా ఒకటి ఉంటే మేము చేస్తాం, అది మేము ప్రార్థన చేస్తున్నప్పుడు నా భార్యకి ఈ తలంపు వచ్చింది. ఇద్దరు నపుంసక బిడ్డల్ని చూసినప్పుడు వాళ్ళకి దగ్గర పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, అక్క మరి చాలామంది మా వాళ్ళు అన్నారు మీరు వాళ్ళకి చెప్తారని. తనకు అప్పుడు ఆలోచన వచ్చింది, నేను ఎందుకు చెప్పకూడదని. సో ఆ విధంగా మేము నపుంసకులు సువార్త చెప్పడం మొదలుపెట్టాం. కరెక్టే. అయితే మీరు చేస్తున్న సువార్త విస్తృతమైంది. యాక్చువల్గా మీరు బై రోడ్ నడక ద్వారా కానీ, ఫ్లైట్స్ ద్వారా కానీ, రోడ్డు మార్గంలో కానీ ఇట్లాగా అన్ని చోట్ల చేస్తుంటారు. అయితే ఇంత విస్తృతంగా పరిచయం చేస్తున్న మీకు ఏదైనా ఒక టీం లాంటిది ఉందా? మీకు సహకరించేది ఎవరు? ఎందుకంటే మీ భార్య మీ పిల్లలకి సంబంధించిన మీరే నిర్ణయాలు తీసుకొని, లేకపోతే మీరే అపాయింట్మెంట్స్ కూడా మీరే డైరెక్ట్గా తీసుకుంటున్నారని విన్నాం. ఎందుకంటే మధ్యలో దళారులు లాంటి వ్యక్తులను ఎవరినో పెట్టుకొని మీరు నమ్ముకున్న దేవుడికి చెడ్డ పేరు రాకూడదు, మీరు మిస్యూజ్ చేస్తున్నారనేది రాకూడదనే ఉద్దేశం జరుగుతుంది. నా ప్రశ్న ఏంటంటే, ఇంత విస్తృతమైన పరిచర్యకి మీకు ఒక టీం లాంటిది ఉండి ముందుకు వెళ్తున్నారా? నేను ఒక్కడనే ఉంటాను. అయితే పరిచర్య విషయంలో నా భార్య ఈ మాకు దగ్గర 12 ప్రాంతాల్లో హిజ్రాల మధ్యన పరిచర్య ఉంది. సో అక్కడ ఒక 10 మంది దాకా పాస్టర్లు ఉన్నారు. సో వాళ్ళని కోఆర్డినేట్ చేయటం ఇదంతా నా భార్య చేస్తుంది.
అయితే నా ట్రావెల్ విషయాలు కానీ, లేకపోతే నా ఐటినరీ విషయాలు కానీ, లేకపోతే నాకు ఏమన్నా ఫోన్ కాల్స్ వస్తే, వాట్సాప్ వస్తే, అవన్నీ నేను ఒక్కడనే చూసుకుంటాను, నాకు ఇంకెవరు లేరు. మీరు వాక్యం చెప్పేటప్పుడు, సువార్తను బోధించేటప్పుడు నిక్ వెల్లండ్ అని ఎప్పుడు ఉపమానంగా చెప్తూ ఉంటారు. సో ఆయన్ని అంటే ప్రపంచంలో దాని కింగ్ ఆఫ్ ద వైర్ అని కూడా దానికి నిక్ నేమ్ ఉంది. సో నయాగర్ ఫాల్స్ని కానీ, చికాగో ఇన్సిడెంట్లు కానీ చాలా చోట్ల మీరు ఉపమానంగా చెప్తూ ఉంటారు. మీరు అమెరికా దేశంలో చాలాసార్లు పర్యటిస్తూ ఉంటారు, ఎప్పుడైనా ఆయన్ని కలిసారా? కలిసే ఉద్దేశం ఉండి ఫ్యూచర్లో కలిసి ఎప్పుడైనా మీ అనుభవాలను పంచుకొని దేవుని విషయాలు ఆయనకి చెప్పి ఆయన అనుభవాలను మీరు తీసుకున్న ఆలోచన ఉందా? నిక్ వెల్లండ్ని కలిసేటువంటి అవకాశం దొరికితే కనుక చాలా అద్భుతం. నేను ఎప్పుడూ అలా ఊహించలేదు. అంటే ఆయన పెద్ద సెలబ్రిటీ, అలాంటి వ్యక్తిని కలుసుకునేటువంటి అవకాశం నాకు వస్తుంది అని నేను అనుకోలేదు. కానీ మీరు చెప్తున్నప్పుడు ఒకవేళ అలాంటి అవకాశం ఉన్నట్లయితే దట్స్ ఆసమ్, చాలా అద్భుతం. ఖచ్చితంగా ఆయన కలుసుకున్నప్పుడు ఆయన సంఘటన నేను ఎక్కడెక్కడ ఎలా ఎలా ఉపయోగించానో చెప్తాను ఆయనకి ఖచ్చితంగా. ఆ విధంగా అంటే ఎందుకనంటే తన జీవితాన్ని, తన యొక్క మాటల్ని గమనించినప్పుడు తనకి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంది అనే విషయం నాకు అర్థమవుతుంది. డెఫినెట్గా ఆయన నేను చెప్పేటువంటి మాటలు తన విశ్వాసాన్ని ఇంకా పెంపొందిస్తుందని నేను నమ్ముతున్నాను. యాక్చువల్గా మీకున్న ఇద్దరు పాపల్లో పెద్ద అమ్మాయి తీసుకున్న నిర్ణయము, సహజంగా అమ్మాయిలు సున్నితత్వంగా ఉంటారు, వాళ్ళు స్ట్రిప్ క్లబ్లో ఉన్న ఆడవాళ్ళకి సువార్త బోధించాలని ఒక తలంపు, సో దాన్ని మీరు ప్రోత్సహించడం. సో ఎందుకని ఇటువంటి నిర్ణయం, చదువు వైపు అమ్మాయిలాగా ఉండాలి, ఇంట్లోనే ఉండాలని ఒక దృక్పథం నుంచి తను కూడా బోధ వైపు వచ్చిన ఒక డిఫరెంట్గా ఎంచుకుంటున్నారు? మీరేమో హిజ్రాలకు సంబంధించి, పాప ఏమో స్ట్రిప్ క్లబ్లో ఉన్న వ్యక్తుల గురించి, ఎందుకు ఆ థాట్ తీసుకున్నారు? నాకు ఇద్దరు పాపలే, ఇద్దరు పాపలు పుట్టడం అనేది దేవుని చిత్తము, నాకు ఇష్టం, బాగా జరిగింది. అయితే ఇప్పుడు నా తదనంతరం దేవుని బిడ్లగా, అంటే నాకు పుట్టినటువంటి, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి బిడ్లగా, వాళ్ళు దేవునికి ఉపయోగపడే వ్యక్తులుగా ఉండాలనేది నా ఆశయం. వాళ్ళ గురించి ప్రార్థన చేశాను, కానీ ఎప్పుడూ నేను వాళ్ళని బలవంతం చేయలేదు. వాళ్ళకి ఆ స్వేచ్ఛను ఇచ్చాను. పాప జర్నలిజం ఎంచుకుంది, పెద్ద పాప. చిన్న పాప ఇంటీరియర్ డెకరేటర్ అవ్వాలని తన కోరిక. కానీ ఇద్దరికీ కూడా ఒక ఆశయం ఏంటనంటే, మేము దేవుని కోసం ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా ఉండాలని. పెద్ద పాప మరి ముఖ్యంగా తనకి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఒక వ్యక్తితో కూర్చొని బాగా చక్కగా మాట్లాడగలుగుతుంది, కన్విన్సింగ్గా మాట్లాడగలుగుతుంది. సో తనకి ఈ ఆలోచన ఉన్నది, నేను స్ట్రిప్ డాన్సర్స్ మధ్యన ఇలాంటి ఫ్లెష్ని, అంటే ప్రాస్టిట్యూషన్, ఇట్లా వాళ్ళ మధ్యన పరిచర్య చేయాలి అనేటువంటి తపన ఉన్నది అన్నది. ఐ ఎంకరేజ్ హర్, ఐ హోప్ షీ విల్ టేక్ దట్ లైన్. ఇంత సుదీర్ఘ సువార్త చేస్తున్న మీరు చాలా చాలా విషయాలు చాలా క్రైస్తవ సమాజానికి బోధించారు. ఇంకా మిగిలిన్నది, మిగిలిన్న ప్రాంతాలు చెప్పాల్సిన, ఇంకా తెలియాల్సిన తెగలు, ఇట్లాంటి వ్యక్తులు ఇంకా ఉన్నారా? అసలు ఎడ్వర్డ్ గారు ఇప్పుడు చేస్తున్న పరిచర్య కాకుండా ఆయన ఫ్యూచర్ గోల్ ఏంటండి ఈ పరిచర్యలో? చాలామంది అన్నారు, అంటే ఉదాహరణకు భారతదేశంలోనే బాగా ఎస్టాబ్లిష్డ్ కమ్యూనిటీస్లోనే చాలామందికి యేసు ప్రభు గురించి అయితే తెలీదు, లేకపోతే సరిగ్గా తెలీదు. కాబట్టి ఈ పరిచర్య ఇది కొనసాగుతూనే ఉండాల్సిందే. నాలాగా పరిచర్య చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది అవసరం. కాబట్టి నా గోల్ రెండు రకాలుగా ఉన్నది. ఒకటి ఏంటంటే, దేవుడు నాకు ప్రత్యేకంగా హిజ్రాల మధ్యన భారం ఇచ్చాడు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో హిజ్రాలకి సువార్త వినిపించాలి. ప్రతి హిజ్రా కూడా చనిపోయే లోపల ఒకసారైనా యేసు ప్రభు దగ్గరికి వస్తే నా జీవితం బాగుపడుతుంది, నా జీవితంలో నేను రక్షింపబడతాను అనే వార్త ప్రతి హిజ్రా వినాలి. ఇది ఒక గోల్. అయితే రెండో గోల్ నాకు ఉన్నది ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతులు, దేవుడు నాకు ఇచ్చినటువంటి వరాలను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన సమాచారాన్ని బట్టి తర్బీదు పొందకుండా కొంతమంది పాస్టర్లు అయిపోయారు. వాళ్ళు పాస్టర్లుగా కొనసాగుతున్నారు, సరే అయిపోయారు కదా. వాళ్ళని కూర్చోపెట్టి కనీసం దేవుని వాక్యం ఏ విధంగా ధ్యానం చేయాలి, ఏ విధంగా బోధించాలని కనీసమైనటువంటి నియమాలు వాళ్ళకి నేర్పించాలి అనేటువంటి ఈ రెండు గోల్స్ నాకైతే ఉన్నాయి. మీరు ఈ ప్రయాణంలో చాలా చోట్ల థ్రెటనింగ్ కాల్స్ ఎదుర్కొన్నారు, చంపేస్తామని బెదిరించడం, అలాగే మిమ్మల్ని చంపడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. మీకు భయమేదా అండి? అంటే నాకు ఒక ఫ్యామిలీ ఉంది,
నాకు పిల్లలు ఉన్నారు, మనకి ఎందుకు వచ్చింది ఇదంతా చెప్తే ఒక ఆదివారం చాలామంది పాస్టర్లు ఆదివారం ప్రార్థన చేసి తర్వాత ఒక స్మూత్గా వెళ్ళిపోయే లైఫ్ నుంచి ఇంత ఛాలెంజింగ్ ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు మీ కుటుంబాన్ని తలుచుకున్నప్పుడు కానీ మీ గురించి కానీ కనీసం మీ ప్రాణం గురించి మీకు భయం లేదా? ఫూలిష్గా బుద్ధిహీనంగా అయితే మాత్రం ప్రవర్తించకూడదు. వి హ్యావ్ టు బి వైజ్. కానీ ప్రపంచంలో ఎవరైనా సరే, ఏ కెరియర్లో అయినా సరే రాణించారంటే రిస్క్ తీసుకున్నప్పుడే సాధ్యమైంది. దేంట్లో అయినా సరే, క్రికెట్లో చూడండి, రిస్క్ తీసుకొని బౌలర్ని మారిస్తేనే వికెట్ వస్తుంది. గేమ్ దగ్గర నుంచి ఆలోచిస్తే ఒకవేళ బిజినెస్లో అయినా సరే రిస్క్ తీసుకొని ఒక న్యూ వెంచర్ని స్టార్ట్ చేస్తేనే తను రాణించగలుగుతాడు. సో వాళ్ళు ఈ లోకపరంగా ఆలోచించినప్పుడే రిస్క్ తీసుకున్నప్పుడు దేవుడు నన్ను పిలిచి అర్థమైందా నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పినప్పుడు రిస్క్ తీసుకోవడం నాకు పెద్ద విషయమేం కాదు, వాళ్ళకంటే నేను తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, కానీ నాకు తెలుసు నాకు సపోర్ట్ ఇచ్చేటువంటి యేసయ్య నాతో ఉన్నాడని. అయితే నేను మొండిగా ఈ మాట చెప్పను, ఏమనంటే నన్ను ఎవరు ఏం చేయలేరు అనే మాట చెప్పను, కానీ ఒక మాట చెప్తాను, దేవుని చిత్తం లేకుండా నన్ను ఎవరు ఏం చేయలేరు. అది ఓకే. ఫైనల్గా మీరు ఇంత నిక్కచ్చిగా సువార్త చెప్తున్నప్పుడు ఏమైనా విమర్శలు వెదులుకున్నారా? చాలా అలాగే ఎవరైతే భక్తులు వింటున్నారో, డివోటీస్ ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడైనా ఇబ్బంది పడిన సందర్భం మీరేమైనా వాళ్ళని హట్ చేసే విధంగా ఉండాలనేది, అంటే కొంతమంది పాలిష్డ్గా చెప్పే విధానం ఉంటుంది కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీరు అనుకున్న విషయాన్ని కరెక్ట్గా వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఇంజెక్ట్ చేయటం అనేది మీకున్న స్టైల్. సో ఈ పరిస్థితుల్లో ఏమైనా జనాలు బాగా అలవాటు పడిపోయారు కదా, అంటే హట్ అయిపోతారు ప్రధానికి, వాళ్ళకి స్మూత్గా చెప్పాలి, పొగడాలి, పొగడతలకి లొంగని ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఏమైనా విమర్శలు కానీ లేకపోతే అట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారా? విమర్శలు ఖచ్చితంగా వచ్చాయి. యేసు ప్రభువుని విమర్శించారు, యోహాను బాప్తిస్మ ఇచ్చాయని విమర్శించి చంపేశారు. శిష్యులు ఆల్మోస్ట్ అందరూ కూడా విమర్శలకు గురయ్యి వాళ్ళు హతసాక్షులుగా చనిపోవటం అనేది జరిగింది. నా మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే విమర్శలు క్రైస్తవేతరుల నుంచి చాలా తక్కువ. నాకు విమర్శలు ఎక్కువగా వచ్చింది క్రైస్తవుల దగ్గర నుంచి. క్రైస్తవుల దగ్గర నుంచి విమర్శలు రావడానికి ఘోర కారణం ఉంది. ఏంటనంటే క్రైస్తవత్వం ఒక మతం కాదు. ఇప్పుడు ఒక మతం ఉందనుకోండి, ప్రపంచం అంతా కూడా ఆ మతం ఒకే బాణీలో ఉంటుంది. క్రైస్తవత్వం ఒక మార్గం కాబట్టి సంస్కృతులకు అనుగుణంగా ఆ బాణీలో సెట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు ఆ మార్గాన్ని. ఉదాహరణకి ఇప్పుడు అమెరికాలో ఉన్నాను, నేను షూస్ వేసుకొని మాట్లాడుతున్నాను. ఇదే ఇండియాలో అయితే నేను షూస్ వేసుకోకూడదు. సో ఇలాంటి విమర్శలు ఉంటాయి, చూడండి ఆయన షూ వేసుకొని మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి విమర్శలు చాలా ఎక్కువనే. నేను ఉపయోగించేటువంటి మాటలు, నేను ఉపయోగించేటువంటి పదజాలాలు, నేను మాట్లాడేటువంటి తీరు, దీన్ని విమర్శించడం జరిగింది చాలా సందర్భాల్లో జరిగింది. కొంతమంది వాళ్ళకి గుచ్చుకొని వచ్చి మాట్లాడినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. కానీ నేను దాన్ని పాజిటివ్గా తీసుకుంటాను. ఎందుకనంటే విమర్శ అనేది ఎప్పుడు వస్తుందంటే ఆలోచించినప్పుడే. ఆలోచింప చేశాను చాలు అని అనుకుంటాను. ఓకే అండి. అలాగే మీరు అమెరికా నుండి భారతదేశంలో ఉన్న క్రైస్తవులకి ఇచ్చే సందేశం లేకపోతే సూచనలు టీవీ ఫైవ్ ద్వారా? ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా భారతీయులంగా మనకంటూ ఒక సంస్కృతి ఉంది, మనకంటూ ఒక విలువైనటువంటి విశ్వాసపు జీవితం ఉంది, దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని చూసి మన శరీరపు రంగునే కాదు, మన యొక్క పదజాలాలు, మన యొక్క జీవిత విధానాన్ని బట్టి వీడు భారతీయుడు అని చెప్పగలిగేటట్లు జీవించగలిగితే చాలా బాగుంటుంది. ఇది ఇండియన్స్కి నేను చెప్పేటువంటి మాట. రెండోది, ఒకవేళ క్రైస్తవులు అయితే కనుక క్రీస్తు మనల్ని పిలిచాడు, ఏ దేశం వెళ్ళినా ఏ సంస్కృతిలోకి వెళ్ళినా మన నైతిక విలువలు అయితే మారకూడదు. నైతిక విలువలు మారకూడదు, నైతికత్వంలో మార్పు రాకూడదు. ఎప్పుడు కూడా నైతికంగా మనం ఉన్నత స్థాయిలో ఉండాలి. క్రైస్తవులు దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఆ నైతిక విలువలు కనుక చూపించగలిగితే యేసుక్రీస్తుని ప్రపంచానికి చూపించడం చాలా సులభం. ఓకే అడ్వర్డ్ గారు, మీ ఆకాంక్షలన్నీ నెరవేరాలని, అట్లాగే మీరు నమ్ముకున్న దేవుని ద్వారా ఆ సందేశాలు ప్రపంచం మొత్తానికి తెలియజేయాలని మనస్ఫూర్తిగా అమెరికా నుంచి టీవీ ఫైవ్ కూడా కోరుకుంటుందండి. ఇది ప్రధానంగా రెవరెండ్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారితో ప్రత్యేక చర్చ. నేను సుందర్ తురుమిళ్ళ, టీవీ ఫైవ్ డాలస్.